స్పెషల్ గెస్ట్లో ఇద్దరు రాజ్ తరుణ్ గారు అలాగే ప్రసన్న గారిని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. Yes, ఉండి పోరాదే యూత్ అందరికి ఫేవరెట్ సాంగ్ ఫేస్బుక్ స్టేటస్లు వాట్సాప్లు ప్రసన్న కుమార్ బెజవాడ అండ్ రాజ్ తరుణ్ గారు. హలో అండి, హుషారు. ఫస్ట్లీ ఈ సినిమా పాటలను చాలా వైరల్ అయ్యాయి అండ్ నాకు కూడా చాలా నచ్చాయి. ఆ పిచ్చాక్ సాంగ్ ఒకటి, ఉండిపోరాదే సాంగ్ ఒకటి. రతన్ మ్యూజిక్ అందాల రాక్షసి నాకు చాలా ఇష్టం, బట్ దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే యూత్ అందరికీ చాలా కనెక్ట్ అయ్యేలా కొట్టాడు. అండ్ ఐ లవ్ ఆల్ ద సాంగ్స్ అండ్ ఆర్ఆర్ సన్నీ తను కూడా, ఐ నో దట్ హీ డూ ఇస్ బెస్ట్. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే బెక్కవేణి గోపాల్ గారు, సినిమా తీసిన సినిమా చేసిన ఆయనతోని. ఇంతమంది కొత్త వాళ్ళతో ఇలాంటి సినిమా ఇంత రిచ్గా అంత నీట్గా కనబడేలా చేయాలి అంటే ఎంతో ప్యాషన్ కావాలండి. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ అయిన. సో మీకు ఈ సినిమాలో డైరెక్టర్ శ్రీహర్ష గారికి అండ్ స్పెషల్ మెన్షన్ మా ఈ సినిమాకి ఎడిటర్ విజయ్, తను సినిమా ట్రైలర్స్ అవి కట్ చేసేవాడు అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ ఈ సినిమా తను ఎడిటర్ చేశారు. నిజంగా సార్ చాలామంది కొత్త వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు అండ్ నేను కూడా కొత్త వాళ్ళు సినిమా చేశాను. మీ ఫ్యాషన్కి యాడ్స్ ఆఫ్ అండ్ ఐ నో ఈజ్ ద బెస్ట్. సినిమా చాలా బాగుంది, ఆశిస్తున్నాను. మంచివాడు అండి. ఎగ్జాంపుల్కి ఒకటి రెండు కెమెరాలు ఉంది అడిగితే ఉందే కదా మాకు కావాల్సింది. నా బ్యాడ్ బిహేవియర్ గురించి ప్రసన్నకి ఈయనకే బాగా తెలుసు యాక్చువల్లీ. సరే ప్రసన్న గురించి మీరు చెప్పండి అయితే. ఓన్లీ స్టేజ్ మీద ఉన్నప్పుడే వెరీ గుడ్ బాయ్. సరే ప్రసన్న గురించి మీరు చెప్పండి. ప్రసన్న గురించి నేను చెప్తా, హీస్ బేసికలీ బ్రిలియంట్ రైటర్ అనమాట. సో తను ఒక్కొక్కడికి ఒక్కొక్క వెర్షన్ చెప్తాడు, తను ఒక్కొక్కడికి ఒక వెర్షన్ చెప్తాడు, ప్రతి ఒక్కడు కూడా ఆ వెర్షన్ కరెక్ట్ అని నమ్ముతాడు. ఇప్పుడు నాకు ఒకరు వచ్చి ఇది జరిగిందంటే చచ్చా నీకేం తెలియదురా, నాకు తెలుసు అనుకుంటా. నేను చెప్తే వాడు అలాగే అనుకుంటాడు. సో ఎవడు క్లారిటీ లేదు తనకు తప్ప. ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్. కానీ బ్యాడ్ బిహేవియర్ కాదండి. అండ్ హీస్ ఎ వెరీ నైస్ పర్సన్. ఇప్పుడు కూడా చాలా మంచోడు. అంటే పవర్ ఇందాక మీరు చెప్పారు కదా ఎక్కడ మీరు వర్షన్స్ దగ్గర బలయ్య. ఎవరికి క్లారిటీ లేదు విషయం, ఎవరికి క్లారిటీ, తనకి క్లారిటీ ఉంది. బలైన వాళ్ళ చాలా మంది, అంటే నేను బలయ్యానా వేరే వాళ్ళు బలయ్యారో తెలియదు నాకు, తను చెప్తే తెలుస్తుంది. ఎనీవేస్ మొత్తానికి టాపిక్ మార్చేది అది చెప్పొచ్చు కదా మాకు ప్లీజ్. బ్యాడ్ బిహేవియర్ అంటే ఐ థింక్ హర్టింగ్ సమ్వన్ ఎల్స్ అండి. ఐ థింక్ దట్ ఈస్ మోర్ బ్యాడ్ దెన్ ఆల్ దీస్ థింగ్స్, మోర్ దెన్ హర్టింగ్ యువర్ సెల్ఫ్. సో హర్టింగ్ సమ్వన్ ఎల్స్ అంటే యా, అంటే వీ మేక్ మిస్టేక్స్ ఇన్ అవర్ లైఫ్. అలాంటి చిన్న చిన్న ఏవో తప్ప అంతకంటే పెద్దగా హర్ట్ చేసి బాధ పెట్టింది ఎప్పుడూ లేదు. సో ఎనీవేస్ మీరు చెప్పండి. నెక్స్ట్ సినిమా తాలూకు స్క్రిప్ట్ జరుగుతుంది, 10th వరకు అక్కడ ఉండాలని ప్లాను. నాకు ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేసి హుషారు మీ దగ్గర నుంచి మొదలైన మెట్లే అండ్ నేను అది ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుంటుంటుంది నాకు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒక డైరెక్టర్ సోనియా గారు అంటే నేను 8 ఇయర్స్ స్ట్రగుల్ చేశానండి. అంటే తిని తినక బోల్డ్ అని సినిమా కష్టాలు పడుతూ ఇంట్లో చెప్పకుండా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ 8 ఇయర్స్ కష్టపడ్డాను. మన 8 ఇయర్స్ కష్టం తర్వాత వచ్చే ఫస్ట్ ఆపర్చునిటీకి కారణమైన ఫస్ట్ మనిషి తనే. తను సారు ఇద్దరు ఒకటే స్టేజ్ మీద ఉంటున్నారు, ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోవాలని ఇంత దూరం వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ సోనీ అండ్ గోపి గారు అండ్ మా బంగారు రాజా, నాకు ఫస్ట్ సినిమా ఇచ్చాడు. వీళ్ళు లేకపోతే నేను లేను. అండ్ అంతే అండ్ వచ్చానండి. ప్రొడ్యూసర్ శిరీష్ గారికి థ్యాంక్స్. వావ్. సో 2018 ఒక అంటారు మీరు చెప్పండి బ్యాడ్ బిహేవియర్ అంటే ఏంటో చెప్పండి ఒకసారి. తెలియదు నాకు. సరే తోటగారు ఎట్లా మామూలుగా సైలెంట్ మనిషి మనము. రే కృష్ణకాంత్ గారిని అడుగుదాము గురించి బాగా ఆయన చెప్తాడు తర్వాత. ఇది బియర్ గురించి మూవీ కాబట్టి నేను చెప్తాను. అప్పుడే మద్య నిషేధం ఎత్తేసారనమాట, నేను 10th క్లాస్ అనుకుంటా. ఒక్క బియర్ బాటిల్ని ముగ్గురం కూర్చొని కిలో బూంది ముందు పెట్టుకొని తిన్నాం. తర్వాత అంటే ఎవరు ఎక్కడ పడిపోయాం కూడా తెలియదు. దట్ వాస్ మై ఒక్కదానికే. అది అదే క్వశ్చన్ అడిగారు చిన్నపిల్లాడు అండి. సార్ 8th క్లాస్ మీరు? నేను జస్ట్ పాస్, 10th. 10th పాస్. బ్యాడ్ బిహేవియర్ నాదా? నాకు తెలియదు అండి, అలా మీరు చెప్పాలి ఎవరన్నా. స్కూల్లో కాలేజీల్లో లేదు, నేను బా వెరీ గుడ్ స్టూడెంట్. బ్యాడ్ బిహేవియర్ స్పెల్లింగ్ కూడా తెలియదు శ్రీ విష్ణు గారికి. నిజంగా తెలియదు, కరెక్ట్గా చెప్పారు.
మీ ఆన్సర్ కూడా నేను బ్యాడ్ బట్ ఇట్ రిజల్ట్స్ ఇన్ టు సమ్ ట్రేట్ చేస్తుంది ఏంటి అంటే అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ లైఫ్ యూ డూ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ అంటూ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ చూపించారు మరి ఇప్పుడు దీంట్లో ఏం చూపించబోతున్నారో చూద్దాం అండ్ ఈ ట్రైలర్ లాంచ్ అవబోతుంది మధుర శ్రీధర్ గారు అండ్ రాజ్ కందుకూరి గారి చేతుల మీదుగా లక్కీ మీడియా బెక్కం వేణుగోపాల్ గారు మన అతిథుల్ని వెల్కమ్ చేస్తున్నారు అండ్ మరి కాసేపట్లో మరొక ట్రైలర్ని మనం చూడబోతున్నాం అంటే చాలా గౌరవం చిన్న